మంగళవారం నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలోని బీజేపీ నేతలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ మాతృ శిశు సంక్షేమ హాస్పిటల్ నందు ఉన్న పేషెంట్లకు బీజేపీ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం జరిగింది. వారం రోజుల పాటు సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నియంత్రించడం, రక్తదానం చేయడం వంటి వివిధ సేవా కార్యక్రమాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యన్న, భూమయ్య, రావుల రామ్నాథ్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. శాంసంగ్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మేము ప్రతి సోచన గారికి పనులు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. శాంసంగ్ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మేము ప్రతి సూచన గారికి పనులు పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అభినవ పటేల్గా గుర్తింపు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సేవ కార్యక్రమాలను వారం రోజుల పాటు సేవా వారోత్సవాలుగా నిర్వహించడం జరుగుతున్నది. మొన్న 14వ తేదీ నుంచి రేపు 20వ తేదీ వరకు ఈ వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం, స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ని నిషేధించడం కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, పండ్ల పంపిణీ కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఇట్లా తదితర విషయాలన్నింటి మీద కూడా ప్రధానమంత్రి గారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి చేయడం. ఎందుకంటే ఈ సేవ అనేది, ఈ స్వచ్ఛత అనేది రోజు ఒక జీవనంలో విధానంగా మారిపోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒకరోజు చేసేసి దీన్ని వదిలేయడం కాదు,
ఈ స్వచ్ఛ భారత్ వల్ల దేశంలో అనేక రకాల మార్పులు రావడం జరుగుతున్నది. నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికి ఇవాళ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ప్రపంచంలో అనేక రకాల సమస్యలకు పరిష్కారకర్తగా మిగులుతున్నాడు. ఇవాళ అగ్ర దేశాలైనటువంటి అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్ ఎన్నైతే దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ మోడీ నాయకత్వాన్ని కోరుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఇలా మోడీ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఇవాళ భారతదేశంలో మారుమూల గిరిజన కుండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆ రోజు ఏదైతే జునాగఢ్ను, హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ ఏ విధంగా అయితే భారతదేశంలో విలీనం చేసిండో, ఇలా నరేంద్ర మోడీ గారు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపేసి ఇలా మన రాజ్యాంగాన్ని అక్కడ అమలు అయ్యే విధంగా చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇవాళ ప్రజలలో రాబోటు రోజుల్లో భగవంతుడి ఆశీర్వాదంతో వారు మరింత ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని చెప్పేసి ఇలా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది.